జగపతి బాబు చాలా మూవీస్లో హీరోగా నటించారు. ఆయన హీరోగా నటించిన మూవీస్లో కొన్ని బెస్ట్ మూవీస్ గురించి తెలుసుకుందాం. 1. అడవిలో అభిమన్యుడు. 1989 అనిల్ దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, వినోద్ కుమార్, ఐశ్వర్య ప్రధాన పాత్రలో మరియు కేవి మహాదేవన్ సంగీతం అందించారు. 2. పెద్దరికం. 1992 శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో ఎంఎం రత్నం నిర్మించి దర్శకత్వం వహించారు. ఇది మలయాళ చిత్రం గాడ్ ఫాదర్ యొక్క రీమేక్. ఈ చిత్రంలో జగపతి బాబు, సుకన్య, భానుమతి, రామకృష్ణ, రాజ్ కోటి సంగీతం సమకూర్చారు. కథానాయికగా సుకన్య చేసిన తొలి తెలుగు చిత్రం ఇది. 3. బలరామకృష్ణులు. 1992 రవి రాజా పినిశెట్టి దర్శకత్వం. ఈ చిత్రంలో శోభన్ బాబు, రాజశేఖర్, జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు మరియు రాజకోటి సంగీతం. 4. గాయం. 1993 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం. జగపతి బాబు, రేవతి. ఈ చిత్రం 6 రాష్ట్రాల నంది అవార్డులను అందుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. 5. అల్లరి ప్రేమికుడు. 1994 కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, సౌందర్య, రంభ, రమ్యకృష్ణ అతిథి పాత్రల్లో, సంగీతం ఎంఎం కీరవాణి. 6. శుభలగ్నం. 1994 ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, ఆమని, రోజ ప్రధాన పాత్రలో మరియు ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు. 7. ఆయనకిద్దరు. 1995 ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, రమ్యకృష్ణ ఊహ ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం. 8. శుభమస్తు. 1995 భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం. 9. చిలకపచ్చ కాపురం. 1995 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, మీనా, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం సమకూర్చారు. 10. మా ఆవిడ కలెక్టర్. 1996 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు ప్రధాన పాత్రల్లో ప్రేమ, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. 11. మావి చిగురు. 1996 ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, ఆమని, రజిత ప్రధాన పాత్రల్లో నటించారు. 12. శుభాకాంక్షలు. 1997 భీమనేని శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, రవళి, రాశి ప్రధాన పాత్రల్లో నటించారు మరియు కోటి, ఎస్ఎస్ రాజ్ కుమార్ సంగీతం సమకూర్చారు. 13. పెళ్లి పందిరి. 1997 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, రాశి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు మరియు వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు. 14. ప్రియురాగాలు. 1997 ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి, మాస్టర్ ఆనంద్ వర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించారు మరియు సంగీతం ఎంఎం కీరవాణి. 15. దొంగాట. 1997 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, సౌందర్య, సురేష్ ప్రధాన పాత్రలు నటించారు. 16. మామిడాకులు. 1998 వివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు ప్రధాన పాత్రలో, రచన మరియు కోటి సంగీతం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. 17. పెళ్లి కానుక. 1998 ఈ చిత్రంలో జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి, రామకృష్ణ నటించారు. సంగీతం ఎంఎం కీరవాణి. 18. పెళ్లిపీటలు. 1998 బి రాజేంద్ర ప్రసాద్ జగపతి ఆర్ట్ పిక్చర్ బ్యానర్ కింద నిర్మించారు మరియు దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి. ఇందులో జగపతి బాబు, సౌందర్య ప్రధాన పాత్రలో నటించారు. ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. 19. ఆహా. 1998 నాగార్జున అక్కినే నిర్మించి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, సంగవి ప్రధాన పాత్రలో నటించారు మరియు వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం. ఈ చిత్రం సౌత్ ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. 20. అంతఃపురం. 1998 కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, సౌందర్య, ప్రకాశరాజ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు మరియు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్రకాశరాజ్ నటనకు జాతీయ చలనచిత్ర అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా, ఈ చిత్రం జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు వచ్చింది. ఎస్ జానకి ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా నంది అవార్డును గెలుచుకున్నారు. సరితకు ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డును గెలుచుకున్నారు. 21. మనసులో మాట. 1999 ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, జగపతి బాబు, మహిమ చౌదరి ప్రధాన పాత్రలో నటించారు మరియు ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు. 22. అల్లుడు గారు వచ్చారు. 1999 రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, కౌశల్య ప్రధాన పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 23. చూసొద్దాం రండి. 2000 రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, శ్రీకాంత్, రంభ ప్రధాన పాత్రలో మరియు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 24. మనోహరం. 2000 గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు, లయ ప్రధాన పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం. ఈ చిత్రానికి 4 నంది అవార్డులు గెలుచుకుంది.
25 సర్దుకుపోతాం 2000 సంవత్సరం ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. జగపతి బాబు సౌందర్య ప్రధాన పాత్రలో నటించారు మరియు ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం. 26 బడ్జెట్ పద్మనాభం ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు రామకృష్ణ ప్రధాన పాత్రలో మరియు ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించారు. 27 హనుమాన్ జంక్షన్ 2001 ఎంఎం రాజా దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ జగపతి బాబు వేణు తొంటిపూడి లయ స్నేహ విజయలక్ష్మి ప్రధాన పాత్రలు మరియు చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. 28 శివరామరాజు 2002 సముద్ర దర్శకత్వం వహించారు. ఇందులో నందమూరి హరికృష్ణ జగపతి బాబు వెంకట్ శివాజీ మౌనిక ప్రధాన పాత్రల్లో మరియు ఎస్ఎస్ రాజ్ కుమార్ సంగీతం సమకూర్చారు. 29 సందడే సందడి 2002 ఆదిత్యర మూవీస్ బ్యానర్పై ముప్పలలేని శివ దర్శకత్వం వహించారు. జగపతి బాబు రాజేంద్ర ప్రసాద్ శివాజీ ఊర్వశి రాశి సంగవి ప్రధాన పాత్రలు నటించారు మరియు కోటి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్. 30 కబడ్డీ 2003 వెంకి దర్శకత్వం వహించారు. జగపతి బాబు మరియు కళ్యాణి ప్రధాన పాత్రల్లో నటించారు. 31 పెదబాబు 2004 పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. జగపతి బాబు కళ్యాణి ప్రధాన పాత్రలో సంగీతం చక్రి. ఈ చిత్రానికి సునీల్ ఉత్తమ నాస్య నటుడుగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 32 ఖుషీ ఖుషీగా 2004 జి రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు రామకృష్ణ సంగీత నిఖిత వేణు తొంటిపూడి ప్రధాన పాత్రలు నటించారు. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించారు. 33 అనుకోకుండా ఒకరోజు 2005 ఈ చిత్రంలో జగపతి బాబు చార్మి కౌర్ ప్రధాన పాత్రలో నటించారు మరియు సంగీతం ఎం కీరవాణి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్. 34 పందెం 2005 దర్శకత్వం సభాపతి దీక్షణామూర్తి. జగపతి బాబు కళ్యాణి ప్రధాన పాత్రలో మరియు చక్రి సంగీతం. 35 సామాన్యుడు 2006 రవి సి కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించారు మరియు వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు, ఉత్తమ విలన్గా అవార్డు మరియు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడుగా అవార్డు గెలుచుకుంది.